ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవ యేసు ప్రభు, ఈ కృప తక్కనికరించున్నాయన మా దేవానికి పొందనారు. మహాత్ముడు పరిశుద్ధుడు చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అధీర్యంగా చేస్తున్నానాయన. దీనిలో తెలియకుండా ఏదైనా ఉంది తప్పు చేసి కూడా మన్నించమని ప్రభు మనం చేసుకొచ్చున్నాం. మా తండ్రి రిబ్బను కత్తిరిస్తూ ఉండగా, గుడి ప్రతిష్ఠ చేస్తూ ఉండగా, సమస్తమును నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ స్వాధీనంలో సమస్తం ఉంచండి, తెలియని మనిషిని చదువులేని మనిషిని ఎలా నడిపిస్తాం, ఈ చిత్రానికి అప్పచెప్తున్నాను. నీవే నాకు తోడుగా నడిపించమని అదే నీ సుద్ధిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనులు యేసేబు గారు దైవవాక్యాన్ని అందించెదరు. మనమందరము శ్రద్ధతో విని దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరికీ మా బెత్తస్త స్వస్థత ప్రార్థన మందిర సమయాన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా ఏసై ఉచితమైన కృపలో కాచి కాపాడి దీవించి రక్షించి క్షేమాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి పరిపూర్ణ ఆత్మనిచ్చి ప్రభావం కలిగినటువంటి దేవాది దేవుని ఘనమైన విలువైన అమూల్యమైనటువంటి నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని కృపను దేవుడు అనుగ్రహించినందుకు ఐఎస్ఐకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పూట ప్రభు మనతో చెబుతున్నటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 23:6 నేను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్నటువంటి వారందరూ చక్కగా గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వెంట వచ్చును, చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెనక మరల వచ్చును, చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదనని భక్తుడైనటువంటి దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు దేవునితో. ఆయన చేసుకున్నటువంటి తీర్మానం దేవుని యందు ఎంతో గొప్ప తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడు ప్రతి క్షణం నేను దేవునితోనే గడుపుతాను, ప్రతి సమయం దేవుని సన్నిధిలోనే ఉంటాను, ప్రతి సమయం దేవునితో నేను నివాసము చేస్తాను. అందుకని దేవుని వాక్యంలో ఉంటుంది, నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెనక మరలా వస్తాయి. ఎందుకని చూడండి, బలిపీఠాలు ఉంటాయి మందిరంలో. ఆ బలిపీఠం దగ్గర ఒకసారి చూసినప్పుడు ఆ బలిపీఠం క్రింద నుండి ఒక పిచ్చిక ఎగురుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉంటే ఆశ్చర్యంగా చూసాం, బలిపీఠం క్రింద ఈ పక్షి ఎలా నివాసం చేసింది అని ఆలోచన చేస్తే ఆ బలిపీఠాన్ని ఆధారం చేసుకుని తన నివాసంగా అది నివసించినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని ఆధారం చేసుకుంది. ఎందుకంటే కృప, దేవుని యొక్క కృపాక్షేమం తన వెనక మరల వస్తుందని మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, దేవునితో చేసుకున్న తీర్మానం ఎలా ఉండాలి? ఆయనను వెంబడించేటువంటి వ్యక్తులుగా ఉండాలి, ఆయన మీద ఆధారపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి, ఆయనతో కలిసి జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయనతో చేసుకున్నటువంటి తీర్మానం నేను బ్రతుకు దినములన్నిట అంటే మనం దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ పరిమాణం అంత వరకు ఆయనతోనే ఉండాలి. ఆయన కృప మనకి ఎల్లవేళలా తోడయ్యుండి మనల్ని నడిపించేటువంటి ఆ క్షేమం, ఆ నడిపించేటువంటి కృప మనకి ఎల్లవేళలా తోడయ్యుండి నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి ప్రియ సహోదరులారా, ఒక రోజున ఒక వ్యక్తి తన భార్యతో అంటున్నాడు,
అమ్మాయి నాకు పిల్లలు కావాలి అని తన భార్యతో అంటూ ఉంటుంది. ఆ భార్యకు పిల్లలు కావాలంటే ఆమె ఏమైనా చేయగలుగుతుందా? అడుగుతున్నాడు నాకు పిల్లలు కావాలని. తన భర్త అడుగుతున్నాడు, అడుగుతూ 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 ఉన్నప్పుడు ఆమె ఎంతో ఇసుకుపోయింది. అయ్యా, అప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని చేస్తుంది? బహుక్రాంతురాలై దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? అయ్యా, నాకు ఒక కుమారుని ఇస్తే నేను మరలా నేను ఆ కుమారుని నీ సేవకు, నీ పరిచర్యకు నేను అప్పగిస్తానని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకుని ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు కారుస్తూ ఉంది. ఏడ్చి 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 మూర్చల్లపోయి ఆమె అలా పడిపోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి దైవ సేవకుడు వెళ్ళి ఆమెతో అంటున్నాడు, ఏమా ఏమైనా మద్యం సేవించి వచ్చావా, ఏమైనా మత్తి పదార్థం ఏమైనా సేవించి వచ్చావా అని ఆమెను అడుగుతున్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను మత్తు పదార్థం ఏమి సేవించరాలేదు, ఎందుకంటే నా దేవుని సన్నిధిలో నేను అడిగాను, దేవునితో నేను ఒక నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే మరలా నేను తిరిగి ఆ కుమారుని నీకు ఇచ్చేస్తానని ఒక తీర్మానం చేసుకున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ఆమె తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులను గమనించండి, తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకున్నటువంటి ఆమె మొరను దేవుడు ఆలకించాడు, ఆమె ప్రార్థన ఆలకించాడు, ఆమె ప్రార్థనకు తగినట్లుగా ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని మరలా తిరిగి దేవుని సన్నిధికి అప్పగించేసింది. దేవుని సన్నిధిలో అతడు ఎదుగుతూ గొప్పవాడై, యోగ్యుడై, ఘనుడై, గొప్ప ప్రవక్తగా మార్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పకనే చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారు గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునితో కలిసి దేవునితో ఒక నిబంధన చేసుకుని నడిచినప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. అప్పుడు మనం ఏమని తీర్మానం చేసుకోవాలి? ప్రభువా, నీ సన్నిధిలో చిరకాలము అనగా నేను బ్రతుకు దినములన్నిట నీ మందిరము నివాసములో నేను నివాసము చేస్తాను, నీ మందిరములోనే నేను నివాసం చేస్తాను, నీ కృపాక్షేమములు నేను బ్రతుకు దినములన్నిట నా వెంట వస్తాయి అనే ఒక గొప్ప తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు మనకి సమస్తమును చేయగల శక్తిమంతుడని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తున్నట్లు చూస్తున్నాం. చూడండి, మన పితరుడైనటువంటి అబ్రహాం దేవునితో ఏమని నిబంధన చేసుకున్నాడో తెలుసా? ప్రభుతో కలిసి ఆయనతో కలిసి ప్రభు ఇద్దరు ఒకరితో కలిసి ఒకరు నడుస్తున్నప్పుడు అబ్రహాం తీర్మానం చేసుకున్నాడు, అయ్యా నిన్ను వెంబడిస్తున్నాను, నిన్ను అనుసరిస్తున్నాను, నీ సన్నిధిలో నన్ను నిందారహితుడిగా ఉండమన్నావు, నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా ఉన్నాను, నాతో నువ్వు నిబంధన చేసావు, నీతో నేను నిబంధన చేసుకున్నాను, ఇలా మనద్దరం కలిసి ఒక నిబంధన చేసుకుని వెళుతున్నాం అని దేవునితో నిబంధన చేసుకున్నాడు. అప్పుడు దేవుని ఏమని అడుగుతున్నాడు అబ్రహాము? అయ్యా నానా, నాకు అన్నీ ఇచ్చావు, సమస్తమును కలగజేసావు, నాకు లేనిదంటూ లేదు, నీ దయ వలన నాకు అన్నీ కలిగినాయి, కానీ ప్రభువా ఒక్కటి మాత్రం కొద్దుగా కనిపిస్తుంది అని అడిగాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకున్న కొదువేంటో నాకు తెలుసు అబ్రహామా, నీకున్న కొదువేంటి? నీకు గర్భఫలం లేదు, నీకు గర్భఫలం లేదు, నేను సంపాదించిందంతా ఎవరు తింటారు? దీని సంపాదించిన సంపాదనంతటికి కారణం, సంపాదన అంతటికి వారసుడు ఎవరు? నా పనివాడైనటువంటి ఎలియాజరా, ఎలియాజరేనా ప్రభువా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడేమంటున్నాడు, నీ పనివాడైనటువంటి నీ ఎలియాజరు నీకు వారసుడు కాదు, ఎందుకనంటే నేను నీకు వారసుడిని ఇవ్వబోతున్నాను. ఇదిగో మరుసటి వచ్చే సంవత్సరానికి శారా గర్భము తెరవబడుతుంది, శారా గర్భములో బలమైనటువంటి కుమారుడు ఉద్భవిస్తాడు, అతడు పుట్టినప్పుడు నీ నోటిలో సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, అతడికి ఇస్సాకు అని పేరు పెడతావని దేవుడు అబ్రహాము చేసుకున్న నిబంధనను బట్టి, ఆ తీర్మానాన్ని బట్టి, ఆ తీర్మానం ప్రకారం అబ్రహాముతో దేవుడు ఒక తీర్మానం చేసుకున్నట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ సహోదరులు, ఇలా మనం చూసుకుంటూ వెళితే దైవజనులు ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలు అందరూ కూడా దేవునితో నిబంధన చేసుకుని నడిచినటువంటి వారే. దేవునితో నిబంధన చేసుకోకుండా నడిచినటువంటి వారు ఎవరునూ లేరు. దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నారు, అయ్యా చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము
చేస్తానని దేవునితో నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, అబ్రహాముతో చెప్పినటువంటి మాట ప్రకారము సంవత్సరం తిరగక మునుపే శారా గర్భము తెరవబడింది. శారా గర్భము తెరవబడిన తరువాత ఆమె గర్భమును ధరించి దేవుని యందు ఎంతగానో సంతోషించి ఆనందించింది. నీ వృద్ధురాలుని, నేను బలహీనురాలని, నాకు ఇప్పుడు గర్భఫలం ఏంటి అని అనుకోలేదు. దేవుని మాటకు లోబడారు, దేవుని మాటను విన్నారు, దేవుని మాటను అనుసరించి దేవునితో చేసుకున్న తీర్మానం ప్రకారము ఆ తీర్మానాన్ని దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు. అందుకని దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనకి తేటగా తెలియపరచబడుతుంది. 23వ అధ్యాయము దావీదు రాసిన కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అక్కడ 5వ వచనం ఉంది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉండువు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని. శత్రువులు ఎదుట అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఎవరైతే శత్రువులుగా మనం ఉంటున్నారో, ఎవరైతే మనకు వ్యతిరేకులుగా ఉంటున్నారో, ఎవరైతే మనకు ఆటంకాలు కలగ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని పడత్రోయాలని ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళందరి ఎదుట దేవుడు వాళ్ళందరూ చూస్తూ ఉండగా వాళ్ళందరి ఎదుట మనల్ని గొప్ప వ్యక్తులుగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన చేసిన వాగ్దానం దేని ప్రకారం చేశాడు? మనం ఏదైతే తీర్మానం చేసుకుంటున్నామో దేవుని సన్నిధిలో, ఏ తీర్మానకైతే లోబడుతున్నామో, ఏ తీర్మానానికి అనుసరించి నడుస్తున్నామో, ఆ తీర్మానాన్ని దేవుడు బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని భక్తుడితో దావీదు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతావు. దావీదుని శత్రువులు తరుముతున్నారు, శత్రువులు తరుముతూ ఉంటే భయపడిపోయి అతడు పరుగు మీద వెళ్ళి ఒక బండ సందులో దాక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ బండ ఎవరంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క ఆ బండ సందులలో కూర్చున్నాడు. ఆ బండ సందులో కూర్చున్నప్పుడు ఆ బండ ఆశ్రయం ఇచ్చింది, ఆ బండ నీడనిచ్చింది, ఆ బండ తోడుగా ఉంది, ఆ బండ అతనికి ఆదరణగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా గమనించండి, దేవుని నోటు నుండి వచ్చినటువంటి ఈ మాటలు, దేవుని నోటు నుండి వెదజల్లబడినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి శ్రాష్టమైనటువంటి విలువైనటువంటి ఈ మాటలు మనం చేసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి దేవుడు నడిపిస్తున్నాడు. ఆయనతో మనము, మనతో ఆయన, ఆయన మనకు తోడై ఉంటున్నాడు, ఆయన మనకు ఆదరణ అయి ఉంటున్నాడు, ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, అతడు మనల్ని పోషించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, ఆయన మనల్ని వెన్నుతట్టి బలపరిచేటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తుంది. చూడండి, ఆయన ఆదరణగా ఉన్నటువంటి దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడైనటువంటి దేవుడు. చూడండి, ఆకాశ నక్షత్రములను సిద్ధపరిచాడా? ఆకాశ మండలాన్ని సిద్ధపరిచాడా? ఆకాశంలోని మేఘాలని సిద్ధపరిచాడా? భూమిని నిర్మించాడా? భూమి మీద ఉన్నటువంటి సమస్తమును ఆయన స్వాధీనంలో ఉన్నాయా? ఆయన నోటు వాక్కు ద్వారా సర్వ సృష్టిలో ఉన్నటువంటి వాటినన్నిటినీ ఆయన హస్తకృత్యాలతో నిర్మించాడు. కారణం ఏంటో తెలుసండి, ఆయనతో మనం చేసుకున్నటువంటి తీర్మానం వాటినన్నిటిని అనుభవించమన్నాడు. మన పితరుడైనటువంటి ఆదాముతో దేవుడు ఏమని చెబుతున్నాడు? ఆదామా, నేను కలగజేసినటువంటి సృష్టి యావత్తులో ఉన్నటువంటి వాటినన్నిటినీ నువ్వు అనుభవించు, వీటితో కలిసి నువ్వు జీవించు, వీటితో కలిసి నివాసం చేయి అని ఆదాముతో దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరులు గమనించండి, ఆదామును సిద్ధపరిచాడండి, ఏదైనా తోటలో పెట్టి ఈ తోటలో ఉన్నటువంటి వాటినన్నిటినీ నువ్వు అనుభవించు, వీటన్నిటినీ తిను. ఎంత ప్రశస్తమైనటువంటి వాతావరణం అండి, ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అది. ఆ మనస్సులో ఎలాంటి తేటదనం వస్తుంది, వేటిని గురించి ఆలోచించేటువంటి ఆ సమయం దొరకదు. ఎందుకంటే అంత ప్రశస్తమైనటువంటి ఆ సమయంలో, అంత శ్రాష్టమైనటువంటి సమయంలో దేవుడు అతనిని ఏర్పాటు చేసి, దేవుడు ఆ ఆదాముతోనూ, ఆదాము దేవుడితో చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారము చిరకాలము అంటే అతడు బ్రతుకు దినములు అన్నిట
అతడికి తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. అతడికి ఏ లోటు రానివను అని మాట ఇస్తున్నాడు. ఎలాంటి లోటు రాదు అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు నోరార మనసారా అంటున్నాడు, అయ్యా నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేతవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొరుల్చున్నది. చిరకాలము అంటే నేను బ్రతుకు దినములన్నిట నీ కృపాక్షేమములై నా వెనక మరల వస్తాయి. నీ బ్రతుకు నేను బ్రతుకు దినములన్నిట నాకు ఆదరణకరతగా ఉంటావు, నేను బ్రతుకు దినములన్నిట నాకు తోడుగా ఉంటావు, నేను బ్రతుకు దినములన్నిట నిన్ను నేను వెంబడిస్తాను, నేను బ్రతుకు దినములన్నిట నీవు నాకు వెన్ను తట్టి నన్ను నడిపిస్తావు, నాతో చేసినటువంటి వాగ్దానం ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తావయ్యా, నీతో నేను ఒక తీర్మానం చేసుకున్నాను అయ్యా, ఈరోజు నుంచి ఈ క్షణము నుంచి ప్రభువా నీ సన్నిధిలో అనగా నీ మందిర ఆవరణములో నేను నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ప్రాణం దేవుని నా ప్రాణం అంటున్నా, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. దేని ఏం తీర్చుచున్నాడండి? నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎందుకని ఎందుకని నడిపిస్తున్నాడంటే దేవునితో అతడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు? నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదనని దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నన్ను ఏం చేస్తున్నాడంటే నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. నడిపించేటువంటి శక్తిమంతమైనటువంటి దేవుడు, పక్షిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నన్ను బలపరుచుచున్నాడు, తన నామమును బట్టి నన్ను ఘనపరుచుచున్నాడు, తన నామమును బట్టి నాకు మంచి ఆయుష్ను ఆరోగ్యమును శక్తిని నాకు ఇస్తున్నాడు అని దేవుని సన్నిధిలో అతడు ఒక నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులను గమనించండి, దేవుని వాక్యంలో సెలవిచ్చు ప్రకారం, దేవుని వాగ్దానం ప్రకారం సమూయేలు పెద్దవాడవుతున్నాడు, గొప్పవాడవుతున్నాడు. సమూయేలు ఏం చేశాడండి? తల్లి గర్భంలోనే పిండంగా రూపించక మునిపే తల్లి ఏం చేసింది? ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం చేసుకుని సమూయేలుని ఏం చేసిందంటే తన తండ్రితో ఏ తీర్మానం అయితే చేసుకుందో ఆ తీర్మానం ప్రకారము అతడు బాలుడుగా ఉండగాని, యవనస్తుడిగాని ఉండగాని మరలా తీసుకెళ్లి దేవుని సన్నిధికి అతడిని తీర్మానం చేసుకున్న ప్రకారం అప్పగించింది. అతడు ఏం చేస్తున్నాడు? ఆ మందిర ఆవరణములో పెరిగి పెద్దవాడవుతున్నాడు. యవన కాలంలో ఉన్నాడు, యుక్త వయస్సులో ఉన్నాడు. యవన కాలంలో యుక్త వయస్సులో ఉన్నాడు. అది దేవుని వాక్యములు ఏమైనా వ్రాయబడిందంటే సమూయేలు మనుషులు దయ్యందును దేవుని దయ్యందును పెరిగి పెద్దవాడు అయ్యాడు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకి సెలవిస్తుంది. దేవుని దయలో పెరుగుతున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడండి. దేవుని మందిరములు బాలుడిగా ఉన్నప్పుడే దేవునితో ఒక తీర్మానం చేసుకుంది. తన తల్లి ఏ తీర్మానం అయితే చేసిందో ఆ తీర్మానం ప్రకారం ఆ తీర్మానానికి లోబడ్డాడు సమూయేలు. ఆ తీర్మానానికి లోబడి దేవుని మందిరంలో ఉంటున్నాడు. దేవుని మందిరంలో ఉండి ఆ దేవుని మందిరంలో పారిచర్య చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటిది దైవ సేవకుడికి తోడుగా ఉంటున్నాడు. దైవ సేవకుడికి తోడుగా ఉండి దైవ సేవకుడి దగ్గర అతడు దైవ సేవకుడిని కనిపెట్టుకుని దైవ సేవకుడు చెప్పిన మాటకు విని దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడి దేవుని యందును మనుషుల దయవందును పెద్దల దయవందును పెరిగి పెద్దవాడు గొప్పవాడుగా యోగ్యుడిగా అవుతున్నాడు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, అతడు పరిచర్య చేస్తున్నాడండి. పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని స్వరం అతనికి వినిపిస్తుంది. ఒక రోజున అతడు పండుకుని నిద్రపోతున్నాడు. సమూయేలు పండుకుని నిద్రపోతున్నాడు. బాలుడు, గ్రహించలేనటువంటి శక్తి లేనటువంటి వాడు, ఎవరు మాట్లాడుతున్నారో కూడా మాటని కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అటు సేవకుడు పిలుస్తున్నాడా లేకుంటే ఇతరులు, ఇటు వేరే వ్యక్తి పిలుస్తున్నాడా, ఎవరు పిలుస్తున్నారనేది తెలియని గ్రహింపు లేనటువంటి జ్ఞానం లేనటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు అతనికి వినిపించిన వెంటనే అతడు దిగ్గున లేచి అక్కడ ఉన్నటువంటి సేవకుడిని లేపుతున్నాడు. అయ్యా మీరు నన్ను పిలిచారా? నేను నిన్ను పిలవలేదయ్యా. మరి ఎవరు పిలిచారు? తెలియదు. మరలా ఏం చేశాడంటే మరలా పండుకుని నిద్రపోతున్నాడు. రెండవసారి కూడా దేవుడు ఏం చేశాడంటే సమూయేలు సమూయేలు అన్నాడు. మరలా మెలకు కలిగి లేచి అటు ఇటు చూశాడు.
ఎటు చూస్తేనే ఎవరు కనిపించట్లేదు. అక్కడ చూస్తే దైవజనుడు పండుకుని నిద్రపోతున్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా దైవ అయ్యా అయ్యా నానా నన్ను పిలిచావా అని అడుగుచున్నాడు. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, బాబు నేను పిలవలేదురా, నన్ను నిద్రపోతున్నాను, నన్ను డిస్టర్బెన్స్ చేయమాకరా, నా నిద్రకు ఆటంకం కలగచేయమాకరా, నేను నిన్ను పిలవలేదు, పడుకుని నిద్రపో అన్నాడండి. ప్రియ సోదరులు గమనించండి, దేవునితో అతడు చేసుకున్నటువంటి తీర్మానం, దేవునితో అతడు తల్లి చేసుకున్నటువంటి తీర్మానం ఏమని చేసుకుంది, అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని మరలా తిరిగి నీ సేవకు నీ పారిచర్యకు ఇచ్చేస్తాను అనే ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం తల్లి చేసుకున్న తీర్మానం ప్రకారము దేవుని సన్నిధులు అతను విడిచిపెట్టేసిందండి. అతడు బాలుడు, యవనవస్తులు, యవన ప్రాయములోనే దేవుని మాటకు లోబడుతున్నాడు, దేవుని మాటను విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాటను గైకొన్నాడు, జ్ఞానము పొందుకున్నాడు, వయసులో ఎదుగుతున్నాడు, జ్ఞానములో ఎదుగుతున్నాడు, యోగ్యత కలిగి అతడు జీవిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తాటగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెనక మరల వస్తాయి, కృపాక్షేమము నాకు తోడుగా ఉంటుందని దేవుని మందిరంలో అతను నివాసం చేస్తున్నాడు. అతడు అనుకుంటున్న మాట ఏంటి తెలుసండి, అతడు ఏ మాటను పలికినా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడండి, దేవునిని ఆయుధంగా మార్చుకున్నాడు, అతడు దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలా ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారము దేవుని మాటకు లోబడినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినా నేను దేనికి భయపడను. కారణం ఏంటో తెలుసా, నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. ఆ నిబంధన ఏంటంటే నీ మందిర ఆవరణములో నేను చిరకాలము నివాసము చేస్తానయ్యా, నివాసము చేస్తాను, నీ నేను బ్రతుకు నా దినములన్నిట నీ కృప నాకు చాలు, నీ కృపే నాకు తోడై ఉంటుంది, నాకు ఆదరణగా ఉంటుంది, నీ కృప నన్ను నడిపిస్తుంది, నేను బ్రతుకు దినములన్నిట నీ కృపాక్షేమములైన వెనక మరలా వస్తాయి, గాఢంధ కారపు లోయలో సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదు, ఎందుకని నీవు నాకు తోడయ్యున్నావు. ఎందుకని తోడయ్యున్నావు, నేను నీతో చేసుకున్న తీర్మానం అలాంటిది, నీతో చేసుకున్న తీర్మానం ప్రకారము ఏ తీర్మానం అయితే నేను చేసుకున్నానో ఆ తీర్మానం ప్రకారము నన్ను నీవు నడిపిస్తావు. నేను క్షీణించినను, నేను కృంగిపోయినను, నేను నలిగిపోయినను, నేను ఆవేదన పడినను, నేను కన్నీళ్ళ మధ్యలో నివాసము చేసినను, నీవు నాకు తోడై ఉండి నన్ను నీవు నడిపిస్తావు. నీవు ఆదరణకర్తమైనటువంటి దేవుడివి, నువ్వు నడిపించగలిగినటువంటి దేవుడివి, నీ శక్తివంతమైనటువంటి దేవుడివి, నువ్వు బలమైనటువంటి దేవుడివి, నీవు నిత్యము నిరంతరము నాకు తోడై ఉండి నడిపించగలిగినటువంటి దేవుడివి నీవేనని నేను నీ సన్నిధిలో నిబంధన చేసుకుంటున్నాను. ప్రియ సహోదరులు గమనించండి, ఇస్సాకు కూడా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడండి. దేవునితో ఏమని నిబంధన చేసుకున్నాడు, నా తండ్రిని ఎలా అయితే నడిపించావో, నా తండ్రితో ఏ నిబంధన అయితే చేసావో ఆ నిబంధనను నాతో కూడా చేసి నన్ను నడిపించు అన్నాడు. అబ్రహాముతో దేవుడు ఏమని చెప్పాడు, అబ్రహామా నీవు నీ తర్వాత నీ కుమారుడు నీకు ఇస్తున్నటువంటి కుమారుడు ఇస్సాకు, నీ ఇస్సాకు ఇచ్చినటువంటి గర్భఫలమైన యాకోబుతో నేను ఏ నిబంధన అయితే చేశానో ఆ నిబంధన ప్రకారము నిన్ను నడిపిస్తానని మాట ఇచ్చాడు కదండి, ఆ మాట ప్రకారము అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన ప్రకారమే యా ఇస్సాకుతో కూడా దేవుడు ఇస్సాకు కూడా దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుతో కూడా దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన ఎలా ఉందో తెలుసా, వాళ్ళు చేసుకున్నటువంటి తీర్మానం, వాళ్ళు చేసుకున్నటువంటి దేవునితో వాళ్ళు చేస్తున్నటువంటి తీర్మానం ఏంటంటే, చిరకాలము నీతో నీ మందిర ఆవరణములో మేము నివాసము చేస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. శత్రుదేతుడు బావిలు తవ్వుతున్నాడు అండి, ఇస్సాకు బావిలు తవ్వుతున్నాడు, శత్రువులందరూ తవ్వినటువంటి ఆ బావిలు పూడ్చి వేస్తున్నారు, అయినప్పటికీ కృంగిపోలేదు, అయినప్పటికీ నలిగిపోలేదు, అయినప్పటికీ అతడు ఆవేదన పడలేదు, అయినప్పటికీ ఎందుకు వచ్చినటువంటి శ్రమలే అనుకోలేదు. అతడు వాళ్ళ శత్రువులు అతన్ని బాధిస్తున్నారు, శత్రువులు అతన్ని శ్రమ పెడుతున్నారు, శత్రువులు అతనిని ఏం చేస్తున్నారంటే కలత పెట్టి కలవర పెట్టేటట్లుగా చేసినప్పటికీ ఇస్సాకు భయపడలేదండి. కారణం ఏంటో తెలుసా, దేవునితో చేసుకున్న తీర్మానం అది,
దేవునితో ఏమని తీర్మానం చేసుకున్నాడు? అయ్యా, నా తండ్రిని ఏ విధంగా అయితే నడిపించారో నా తండ్రితో పాటుగా నన్ను కూడా నడిపించండి. దేవుని సన్నిధిలో అతను నిబంధన చేసుకున్నాం. ప్రియ సహోదరాలు గమనించండి, మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి దేవునితో. ఏమని చేసుకోవాలి? అయ్యా, మేము బ్రతుకు దినంలో మాకు ఇచ్చినటువంటి జీవితం, మాకు ఇచ్చినటువంటి ఆయుష్ పరిమాణం అంతా నీతో కలిసి నీ మందిర ఆవరణములో మేము నివాసము చేస్తామని దేవునితో నిబంధన చేసుకోవాలి. అప్పుడు మన కుటుంబాల చుట్టూ ఆయన కంచి వేస్తాడు, మన కుటుంబాలకు ఆయన తోడై ఉంటాడు, మన పిల్లలు వయస్సులో జ్ఞానంలో తోడుగా ఉంటాడు, మన పిల్లల యొక్క చదువుల్లో తోడై ఉంటాడు, మన పిల్లల యొక్క భవిష్యత్తులో తోడై ఉంటాడు, మన పిల్లల యొక్క జీవితం ఎలా మలచాలో మలిచి వేస్తాడు. ఆయన చేతిలో ఆయన మలుచుకున్నటువంటి పనిముట్లుగా వాడబడతారు. ఎంతో ఎప్పుడంటే దేవునితో మనం చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఆ తీర్మానాన్ని దేవుడు మనకి అందరికీ దయచేయవలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నమ్మదగిన దేవుడా, యేసుక్రీస్తు నాయన, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా క్షేమంగా కాచి కాపాడి దీవించి రక్షించి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ ఉచితమైన కృపలో ఇప్పటివరకు క్షేమంగా సురక్షితంగా కాపాడారు నాయన. ఈ 2020 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన ఇప్పటివరకు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. భయంకరమైనటువంటి మహమ్మారి ప్రభ, ఈ కరోనా వ్యాధి నుండి ప్రజలను రక్షించండి. ఎటు చూసిన భయభ్రాంతుల్ని చేస్తుంది నాయన. ప్రజలు తండ్రి భయభ్రాంతులైపోతున్నారు, కలత చెంది కలవరపడిపోతున్నారు తండ్రి. ప్రభా, ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దీనిని అణచివేయండి, దీనిని త్రొక్కివేయండి ప్రభా, దీనికి మీరే నివారణ చేయాలి ప్రభా. మీ నోటి నుండి వచ్చినటువంటి మాటే తండ్రి ఈ కరోనా వ్యాధికి నివారణ కలుగుతుంది ప్రభా. ఈ వ్యాధి నుండి తొలగి ప్రతి ఒక్కరిని రక్షించి నీ సంరక్షణలో నీ రెక్కల చాటున భద్రతను క్షేమమును అనుగ్రహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్టు మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును, ఆశీర్వదించును గాక. ఆమేన్.